బతికే ఉన్నాను భాగ్యం. ఏంటే గోల? నాన్న చేరు తాత. తీసుకో మాయ. ఏరా, జైలు నుంచి జనా రావడం? అవునన్న. ఏ, అప్పుడే వచ్చేసావే? ఇంకా నాలుగు నెలలు రాపోయావా? ఈ లోపల ఇక్కడ జరగాల్సిన శుభకార్యాలన్నీ జరిగిపోయేవి. పోయిందిరా, మన పరువు అంతా చంకనాకి పోయింది. తండ్రి కొడుకులు ఇద్దరు జైలుకి వెళ్ళాక పరువు పోకుండా ఎలా ఉంటుంది నాన్న? అది సరే, బ్యాలెన్స్ పరువు ఏమైనా ఉంటే ఇప్పుడు పోతుంది. ఏమైంది నాన్న? నీ కూతురు పెళ్లి చేసుకోబోతోంది నాన్న. ఎవరు నాన్న? ఇదిగో నీ ముద్దుల కూతురు. గాయత్రి పెళ్ళ? ఎవరితో? ఇంకెవరితో ఉన్నాడుగా? గత మిడిగుడ్లు వచ్చుకుని వస్తుంటాడు మన ఇంటికి ఆ లేబరాడు. నువ్వు ప్రేమతో ఉద్యోగం ఇప్పించావు ఆ రిక్షా వాడి కొడుకు. నిజమా అమ్మా? విన్నావుగా, పెళ్లి చేయడం చేతగాన్ని ఇలాంటి దద్దమ్మలకు పుడితే వీళ్ళకి ఇలాంటి దరిద్రపు గొట్ట ఆలోచనలు వస్తాయి. ఇవాళ ఇదేమో ఓ రిక్షాడు చేసుకుంటుంది, రేపదేమో ఓ ముష్టోడు చూసుకుంటుంది. అందుకే వద్రా వద్రా, నువ్వు నాకు కంటి ఆపరేషన్ చేయించద్దు. ఈ దరిద్రాన్ని నేను చూడలేను. నువ్వు నా కొడుకు గాను అసమర్థుడివే, తండ్రి గాను అసమర్థుడివే. బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికే నడకూడదు. మీరేం చెప్పొద్దు? 3 లక్షలు ఒక్కసారి ఇస్తేనే ఇల్లిస్తా. పోనీ, ఇచ్చిన తర్వాతే రిజిస్టర్ చేద్దురు గాని ఒక్క నెల గడువు ఇప్పించండి. అలా కుదరదయ్యా, అవతలు ఇంకో పార్టీ క్యాష్ పట్టు కూర్చున్నారు. ఏదో మీరు అడిగారు కదా అనేసి అడ్వాన్స్ తీసుకోకుండా ఆగా. మీకు కావాలంటే రేపు ఉదయం కల్లా 3 లక్షలు తీసుకొచ్చి ఇస్తేనే ఇల్లు మీకు దక్కుతుంది. లేకపోతే ఇల్లు దక్కదు, ఇక మీ ఇష్టం. రండి గురుగారు, రండి. ఏదో పనిలో ఉన్నట్టున్నారు. ఏమి లేదండి, ఆ వీరాసం ఇల్లు 3 లక్షలు బేరం కుదుర్చుకున్నాం. మా డిబ్బీలో 2 లక్షలే ఉన్నాయి. ఈ ఇల్లు అమ్మితే ఓ 70,000 వస్తుంది. మిగతా 30,000 గురించి ఓ నెలాగమంటే కుదరదంటున్నాడు. నేను మీకు ఎంత ఇవ్వాలి? ఇప్పుడు ఆ విషయం ఎందుకులేండి? లేదురా, మీ దగ్గర తీసుకున్న 30,000 నేను ఇచ్చేస్తా. మాకు ఇల్లు అంత అర్జెంటుగా కొనాలని ఏం లేదండి, కాకపోతే ఆ ఇల్లు బాగుందని కొంచెం ఆశపడ్డాం. మీలాంటి మంచి మనుషులకు మంచి ఇల్లే దొరుకుతుందిరా. మా ఇల్లు మీకు ఎలా ఉంటుంది? మీ ఇల్ల? అవునరా, పెద్ద ఇల్లు, 2 బెడ్రూములు, చిన్న కారిడారు, బోల్డ్ అత్త దొడ్డీరా. పైగా వాస్తు మంచిది కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా నా గుండె ఆగిపోలేదు. ఏంటండి మీరు అనేది? నేను మీతో పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక ఇల్లు విషయం మాట్లాడాలనిపిస్తోంది. రే, ఆ 3 లక్షలకే మీరు నా ఇల్లు కొనుక్కోండిరా. మీ దగ్గర ఉన్న 2 లక్షలు నాకు ఇచ్చేయండి. నేను మీకు ఇవ్వాల్సిన 30,000 పోను, మిగతా డబ్బుకి మీ ఇల్లు నేను కొనుక్కుంటాను. బలేవరే, మీరు అసలు మాకు ఏ అప్పు తీర్చొద్దు. రే, నువ్వు జాలిపడి దానం చేసినా మిగతా అప్పులు వాళ్ళు ఊరుకోర్రా. మీరేం చెప్పినా మేము ఒప్పుకోండి. మీరు ఇల్లు అమ్ముకోడు పెట్టి మేము కొనుక్కోడు పెట్టి. ఇల్లు అమ్మేసి నేనేం చెడిపోవట్లేదమ్మా, ఇంకో ఇల్లు కొనుక్కుని నేను బాగుపడుతున్నాను. ఊరుకోండి గురుగారు, ఇది ఇల్లేంటి, 4 ఇటుకలు 4 కర్రలతో వేస్తాను. నా స్థాయికి ఇదే కరెక్ట్ రా. ఈ ఇల్లు చాలా చిన్నదై గురు, అందుకే కావాలంటున్నాను రా. ఇల్లు ఎంత చిన్నదైతే అంత చిన్నవవుతాయిరా మా కోరికలు ఖర్చులు. ఇలాంటి ఇంట్లో ఉంటే చుట్టాలు రారు, కరెంటు ఖర్చు ఇంటి పనులు తక్కువైపోతుంది. నా ఇల్లు మీకు అమ్మి మీ ఇల్లు నేను కొనుక్కోవడంలో ఇంకో స్వార్థం కూడా ఉందిరా. నువ్వు నా ఇల్లు కొంటే నాకంటే నువ్వు ఉన్నోడివి గొప్పోడివి అవుతావురా. అప్పుడు నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తే గొప్ప సంబంధం తెచ్చానని నన్ను అందరూ మెచ్చుకుంటారా. నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాక కోడలు వచ్చిన వేళ కొత్త ఇల్లు కొన్నారని 10 మంది చెప్పుకుంటే నా 3వ కూతురు కూడా మంచి సంబంధం వస్తుందమ్మా. ఎంతకాలం ఏది కావాలన్నా అడగకుండానే ఇచ్చారు, ఇప్పుడు అడుగుతున్నాను. ఆ 2 లక్షలు ఈ ఇల్లు నాకిస్తే నా అప్పులు అవసరాలు తీరి నా కష్టాలన్నీ గట్టెక్కుతాయి. కాదనకు దేవుడు. చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అటిగిన రుచి రాత్రి, కౌగిలి అటిగిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి. సన్న చాచి పక్క మీద సంకురాత్రి.